నేను అడుగుతున్న కుళ్ళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నేను సూటిగా అడుగుతున్నా బండి సంజయ్ గారు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు నీ మోడీ వరి కొంట అంటుంటే మేమే అద్దంటున్నామా నీ పీయూష్ గోయల్ యాసంగి పంటలో వడ్లు కొంట అంటే మేము వద్దంటున్నామా కొన కొంట అననిది మీరు వద్దని చెప్తున్నది మీరు వరి వండి వద్దు అని చెప్తున్నది మీరు ఆ ఆదేశాలు పాటించే ప్రయత్నం మేము చేస్తుంటే తొండి పెట్టి కావాలని వరి వేసి సలి మంటలు పెట్టి ఆ సలి మంటల్లో ని మీరు ఈరోజు ఓట్లు ఓట్ల కోసం రాజకీయం చేయాలనుకుంటుంది నువ్వు కాదా ఆలోచన ఇది పద్ధతేనా రాజకీయం అంటే చాలా రకాలుగా చేయొచ్చు అవసరమైతే నేను సిరిసిల్ల కోసం ఒక నాలుగు ప్రాజెక్టులు తెస్తే నువ్వు కరీంనగర్ ఎంపీగా ఎనిమిది ప్రాజెక్టులు తీసుకురా నాకంటే ఎక్కువ పని సిరిసిల్లకి రా ఓటు అడుగు కరీంనగర్ ఎంపీ అయిన కాడికి వెళ్ళి రూపాయి పనిచేసిండా మన సిరిసిల్లకు రూపాయి పని ఒక్కటన పనికొచ్చే పనిచేసిండా ఆడో శివాజీ బొమ్మ ఈడో ఇంకో బొమ్మ పెట్టి డ్రామా కొట్టుడు తప్ప ఏమీ లేదు చేసింది ఉతదే బోగస్ మాటలు బోగస్ కథలు అని పిచి పిచ్చి పిచ్చి మాటలు తప్ప ఏం లేదు నా పాయింట్ ఏంటంటే దయచేసి మిగతా విషయాల్లో వాళ్ళు తిడితే పడతాం వాళ్ళు ఏమన్నా కూడా పడదాం ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టినా ఊకున్నాం నోటికొచ్చినట్టు మాట్లాడినా ఊకున్నాం ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసినా ఊకున్నాం కానీ ఎప్పుడైతే రైతులకు తప్పుదారి పట్టించి వరి వేయొద్దు అని ఢిల్లీ బీజేపీ చెప్తుంటే ఇక్కడ గల్లీలో ఉండే సిల్లీ ఫెలోస్ మీరేమో వరి మాత్రమే వేయాలి అని మీరు చెప్పుడు చెప్పి రైతులను రోడ్డెక్కించి ఆగం చేసి సలి మంటలు పెట్టి ఆ సలిలో ఏదైతే మీరు సలిగాచుకునే ప్రయత్నం చేస్తున్నారో నాలుగు చిల్లర ఓట్ల కోసం ఆ రాజకీయాన్ని ఎట్టి పరిస్థితిలో సహించం తెలంగాణ రైతుకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు అనే మాట చెప్పడానికే ఈరోజు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది నేను ఇక్కడికి వస్తుంటే నిరంజన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఆయన ఒక మాట చెప్పమన్నాడు మీకు మా వ్యవసాయ మంత్రి గారు టీఆర్ఎస్ అంటే ఈ కాడికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సమితి కాదు ఇక రాష్ట్రం వచ్చింది అభివృద్ధి బాటలో దేశం అబురపడే విధంగా దూసుకొని పోతున్నది టీఆర్ఎస్ అంటే ఈ కార్డికి వెళ్ళి తెలంగాణ రైతు సమితి రైతు పక్షాన్ని నిలబడతాం గల్లీ గల్లీలో పోరాటం చేస్తాం ఈ ఉద్యమం ఏదైతే శ్రీకారం చుట్టినామో దీన్ని తప్పకుండా ఒక కొలిక్కి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం బాధ ఎక్కడ అనిపిస్తుందంటే వరి వేయొద్దు యాసంగిలో అని కేంద్రం చెప్తే సిన్సియర్గా ప్రయత్నం చేసినాం చిత్తశుద్ధితో నేను స్వయంగా ఇక్కడ కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి మా అధికారులు వ్యవసాయ విస్తరణాధికారులందరినీ పిలిచి పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పినా అమ్మ ఊరూరో మీటింగ్లు పెట్టండి రైతులకు చెప్పండి సంజాయించండి మన మనోలను మనం కాపాడుకోవాలి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాడు తెలంగాణ రైతు ఇప్పుడిప్పుడే కొద్దిగా గడ్డ కోడే పరిస్థితి వచ్చింది వీళ్ళు చేసే రాజకీయంతోని దివాలా తీసుకుపోయే పరిస్థితి వస్తుంది మళ్ళా దిగజారిపోతాం మళ్ళా కాబట్టి మెల్లగా సంజాయించండి వాళ్ళకి ఎందుకు అనేది చెప్పండి నేను చెప్పినా చెప్తే ఇగో ఇక్కడ గోపాలరావు గారు ఉన్నారు ఆయన సొంత ఊరు మోయిన్కుంట ముస్తాబాద్ మండలం ఆయన రైతు బంధు సమితి అధ్యక్షుడు మండలానికి మీటింగ్ పెట్టిండు మొత్తం మోయిన్కుంట రైతులందరూ కూర్చొని మా ఊళ్ళో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పొద్దురు పంట అని చెప్పి వాళ్ళు ముంగట్టుకొచ్చింది కోసిష్ చేసినాం కోసి చేసినాం కోసి చేసి మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఊరు బై ఊరు ఒప్పించుకొని పోదామని మనం కోషిష్ చేస్తుంటే ముర్రాయిపల్లెలు కూడా ఒప్పుకున్నట్టున్నారు అట్లా కొన్ని ఊళ్ళలో ఒప్పుకొని ముందుకు వచ్చిర్రు రైతులు పాపం అర్థం చేసుకున్నారు సబ్జెక్ట్ కానీ ఈ తొండి సంజయ్ వచ్చి లేలే మీరు వరే వేయాలి ఆసంగిలా మరి ఎవడు కొంటాడు చెప్పాడు చెప్పాడు మళ్ళీ నిన్న ఇక్కడో ధర్నా సిరిసిల్లల ఏమిటికి రాయి ఆ ధర్నా అంటే వానికి కూడా తెలియదు ఎందుకు రా ధర్నా అంటే తెలియదు ఇంకా ఘోరం ఏంటంటే తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు ఆయనకు తెలియదు పోనీ తెలియదన్న విషయం అన్న తెలుసా అంటే తెలియదు అది కూడా తెలియదు ఈ గిసం మోపేరు మనకు గమ్మత్ గమ్మత్ మనుషులు మీరు చూడండి ఒక్కసారి దయచేసి అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటే కడుపు రగులుతుంది మొన్న ఉత్తరప్రదేశ్లో పంజాబ్లో హర్యానాలో ఉత్తరాఖండ్లో అక్కడ రైతులు ఆందోళన చేస్తున్నారు సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతును వాళ్ళ పొలంలోనే చేసి పెద్ద వాళ్ళకు కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీట వేసి మద్దతు ధరను తీసవతల వారేసి మార్కెట్ కమిటీలకు అధికారాలు తీసేసి మార్కెట్ కమిటీల చైర్మన్లను తీసేసి రైతుకు నోరు లేకుండా చేసి కార్పొరేట్ కంపెనీల దగ్గర కూలీలుగా శైలు కట్టుకొని నిలబడే పరిస్థితి వచ్చిరు మీరని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు సంవత్సరం నుంచి ఏమైంది మన ఉత్తరప్రదేశ్లో ఒక కేంద్ర మంత్రునుడు మిశ్రా అని అఖిలేష్ మిశ్రా అనుకుంటానో ఏదో ఆయన పేరు ఆ మిశ్రా కేంద్ర మంత్రి ఆయన కొడుకు స్వయంగా బండి తొక్కుకుంటూ పోయి ఆ బండితోని రైతుల మీదకి ఎక్కించి ఎనిమిది మంది రైతులను అక్కడికక్కడనే సంపిపారేసిపోయిండు ఎనిమిది మంది రైతులు చచ్చిపోతే కేంద్ర మంత్రి కొడుకే స్వయంగా బండ్ ఎక్కించి ఆయన జీబెక్కించి తొక్కి పారేస్తే ప్రధానమంత్రి సంతాపం చెప్పాడు కేంద్ర ప్రభుత్వం మంత్రి మీద కనీసం చర్య తీసుకోదు సిగ్గు లేకుండా ఇంకా చాలా మాటలు మాట్లాడతారు నేను అందుకే అంటున్నా భారతీయ జనతా పార్టీ నాయకులారా నడిచిన రోల్ నడుస్తాయి డ్రామాలు కానీ ఒక్కసారి రైతు తిరగబడితే వాళ్ళ ఎడ్ల బండి కింద నీ పార్టీ నలిగిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇవాళ మీకు అధికారం ఉంది కాబట్టి జీబులెక్కించి రైతులను దొక్కియచ్చు వాళ్ళు తిరగబడితే వాళ్ళ ఎడ్ల బండ్ల కింద వాళ్ళ ట్రాక్టర్ల కింద నీ పార్టీ నలిగిపోతుంది మళ్ళీ అధికారం రాకుండా కొట్టుకపోతుంది వాళ్ళ కన్నీరులో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా మంచిది కాదు ఇది మనం అధికారం ఉంటుంది పోతుంది గెలుస్తాం ఓడతాం అది కాదు రైతు అరవై రెండు లక్షల మందికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధిస్తున్నది మరి నువ్వు చెప్పే చిలర మాటలిని నువ్వు చెప్పే చిచోర మాటలిని రైతులు వరేస్తే యాసంగిలా ఎవడు బాధ్యత రేపా మొత్తం రైతన్నలందరూ వచ్చి మళ్ళా ట్రాక్టర్లల్లా రోడ్ల మీదకి ఎక్కి కుప్పలు కుప్పలు ఎక్కడికక్కడ వరిపోసి అక్కడ మొత్తం ధర్నాలు అయితే ఒకలైతే రేపటి రోజున శాంతి భద్రతలు అదుపు తప్పితే ఎవడు కారణం ఆలోచన చేయండి ఇట్లా వీళ్ళ మాటలు నమ్మితే ఈ చిల్లర మల్లర మాటలు నమ్మితే చిల్లర మల్లర రాజకీయం కోసం మాట్లాడే మాటలు నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదావరి అవుతుంది వీళ్ళ మాటలు నమ్మితే నిండా మునుగుతాం వీళ్ళ మాటలు నమ్మితే మునిగిపోతాం ఇప్పుడే చెప్పిన నేను వీళ్ళ గొప్పతనం ఎట్లున్నదంటే పాకిస్తాన్కు తొంభై రెండో ర్యాంకు బంగ్లాదేశ్కు నేపాల్కు డెబ్బై ఆరో ర్యాంకు ఇక ఈ అందగాళ్ళ ప్రభుత్వంలో ఇంత గొప్ప గొప్ప విశ్వగురువుల ప్రభుత్వంలో భారతదేశం ర్యాంక్ ఏమో నూట ఒక ర్యాంకు నేను చెప్పేది నా కవిత్వం కాదు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గూగుల్ కొట్టుండ్రి చూడున్్రి చదువున్రీ ఏం జరుగుతుందో భారతదేశంలో తెలుసుకునే ప్రయత్నం చేయండి కొట్టినవా సూపర్ నేనేమంటున్నా అంటే వాస్తవాలు ఇట్లున్నాయి కానీ వాళ్ళు చేసే పనిమో గట్లున్నది వాళ్ళు మాటలు మీరు చూడండి ఒక్కొక్క మాటలు అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వింటే అర్థం కాదు ఎట్లా మాట్లాడతారంటే తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు అడిగినారు అయ్యా మేము ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం కొత్త రాష్ట్రం మా మిషన్ కాకతీయ అనే కార్యక్రమం చేస్తున్నాం మంచి కార్యక్రమం కొంత మద్దతు ఇవ్వండి అని అడిగినాం బుడ్డ పైసీఏలే మనం చెప్పుడు కాదు నీతి ఆయోగ్ చెప్పింది అయ్యా మంచి కార్యక్రమం ఇది ఒక ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇవ్వండి అని చెప్పింది కానీ ఈ నీతి మాలిన బీజేపీ ప్రభుత్వం ఐదు పైసల రూపాయలు కూడా ఇయ్యలే ఐదు వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ చెప్తే ఐదు బుడ్డ పైసలు కూడా ఇయ్యలే మనం అడిగినాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతున్నాం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మీరు కూడా సహకరించండి సహకరించి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి పక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి ఇచ్చినారు మాకు కూడా ఒక ప్రాజెక్ట్కి ఇవ్వండి అని అడిగినాం అడిగిన ఐదేళ్ళ ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు జాతీయ ప్రాజెక్ట్ హోదా అటుపక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి ఇస్తారు మనకేమో మొండి చేయి చూపెడతారు పక్కన ఉండే కర్ణాటక రాష్ట్రంలో ఇంకో ప్రాజెక్ట్ అప్పర్ భద్రా అనే ప్రాజెక్ట్ ఉంది వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు కానీ మనకు మాత్రం ఇయ్యరట నేను అందుకే అడుగుతున్నా మరి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవని నువ్వు జాతీయ ప్రా జాతీయ పార్టీ అనేది నీకో నీతున్నదా నీకు అసలు ఒక విధానం ఉన్నదా దేశానికి సంబంధించి ఎవరైతే ఉరుకుతున్నారో వాళ్ళ కాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నవో ఎవరైతే ఈరోజు ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నారో వాళ్ళకే ఇలా కింద పడేసే ప్రయత్నం చేస్తున్నవో నీ పార్టీకో నీతుందా అని నేను అడుగుతా ఉన్నా అందుకే తెలంగాణ రైతు సోదరులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది దయచేసి ఈ చిల్లరమల్ల రాల మాటలు నమ్మకండి వాళ్ళు ఏడున్నరేళ్లలో మన కోసం బుడ్డ పైసా పని చేయలేదు భవిష్యత్తులో కూడా వాళ్ళ నుంచి ఏ నమ్మకం కూడా మనకు లేదు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యారు మన చెర్లకు ఐదు పైసల రూపాయలు ఇయ్యరు మన రైతుకు మద్దతు ధర ఇయ్యరు మనను ఆగం చేసే ప్రయత్నం చేస్తారు వడ్లను కొనము అని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు అందుకే ఈరోజు మనం శ్రీకారం చుట్టింది మొదటి దశకు మాత్రమే ఈ కార్ నుంచి వదిలిపెట్టేది లేదు ఏ సమస్య మీదనైనా సరే ఏడున్నర ఏళ్లలో ఎందుకు పంచాయతీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు మనం కొత్త రాష్ట్రం ఇంకా టీకాయించలేదు టికాయించదాకా ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలని ఊకున్నాం కొత్త సంసారం చదువుకోవాలని ఊకున్నాం కానీ ఇడిచిపెడితే లాభం లేదు వీళ్ళని ఖచ్చితంగా ప్రతి అడుగు ఎండగట్టాలే తప్పకుండా వాళ్ళను ప్రతి అంశంలో నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు కేవలం మొదటి అడుగు మాత్రమే ఇస్తున్నాం తప్పకుండా దీన్ని కొనసాగిస్తాం కేంద్రం స్పష్టంగా ముందుకొచ్చేంత వరకు కేంద్రం దిగి వచ్చి వడ్లు కొంట అని చెప్పేంత వరకు వీళ్ళ ఎంబడబడదాం అందరం కలిసికట్టుగా పోరాడదాం ఇందులో అందరూ మా రైతన్నలు కలిసి రావాలి ఏ మండలానికి ఆ మండలం ఏ గ్రామానికా గ్రామం ప్రతి రైతు వేదిక ఒక ఉద్యమ కేంద్రం కావాలి అక్కడి నుంచి బీజేపీలకు బుగులు ఉట్టేటట్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం పోయేటట్టు కొట్లాడదాం వడ్లు కొనేదాకా యాసంగి వడ్లు కొనేదాకా వాళ్ళ ఎంటబడదాం ఎంటబడి ఫలితం సాధించుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇట్లనే నిలిగితే ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి ఉద్యమం చేసి ఆఖరికి ఆమరణ దీక్ష చేసి వాళ్ళ మెడలు వంచి తెలంగాణనే సాధించింది మనం మన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటప్పుడు వీళ్ళని మాత్రం మనం వంచలేమా వీళ్ళని మాత్రం తప్పకుండా ఉద్యమంతో మన దారికి తెచ్చుకోలేమా ఆలోచన చేయండి పోరాటాన్ని స్టార్ట్ చేసినాం నిరంతరంగా ముందుకు పోదాం ఆ పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలి ఈరోజు ఈ సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో కదలి వచ్చిన మా రైతన్నలందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు మీ అందరికీ మా అన్నం పెట్టే రైతన్నలకు ఇవాళ ఒక్కరోజు అన్నం పెట్టే అవకాశం మాకు కూడా దక్కింది భోజనాలు కూడా ఉన్నాయి అందరికీ దయచేసి అందరూ భూవదినే పోవాలి ఇంత కష్టం మీద వచ్చిండ్రు మళ్ళొక్కసారి మీ అందరికీ నమస్కారం జై తెలంగాణ గట్టిగా గట్టిగా లగాయించి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై జవాన్ జై జవాన్ థ్యాంక్ యూ జై తెలంగాణ